వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నారు కదా, వాళ్ళు మీకేమి రిపోర్ట్లు ఇవ్వట్లేదా? మీ వాళ్ళే కదా అక్కడ ఉన్నది. దాని మీద మీరు చర్యలు తీసుకున్నా, మీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మీరు చర్యలు తీసుకున్నా, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఇంకోటి చర్యలు తీసుకున్నా, లేదంటే మీరు మీ ఆధ్వర్యంలో ఉన్న ఇప్పుడు పోలీసు అధికారులు ఈ 2.5 ఏళ్ళు సమర్థవంతంగా పనిచేసినా ఒక్క పంట కూడా రాకుండా ఉండాలి, కానీ ఇప్పటికి 5 పంటలు అయిపోయింది. కాబట్టి ఇందుకు కదా అనుమానం వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా సమాధానం చెప్పకుండా మీరు దాటవేసే వ్యవహారం చేస్తున్నారు. సరే, మీరు మీడియా మీద ఆరోపణలు చేశారు, వెరీ గుడ్, నేను కూడా అలాగే అనుకుంటా, ఎందుకంటే మీడియా అంత బాగుందని నేను అనుకోను కాబట్టి అలాగే అనుకుంటా. ఈనాడు ఏదో జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అన్నదం రాశారు, అసలు అనకుండానే రాశారు, సరే రాశారు అనుకుందాం. మరి సాక్షి మీడియాలో జరిగింది ఏంటండి, చంద్రబాబు నాయుడు గారు అన్నదో అనందో రాశారు ఈనాడు అనుకుంటే, అసలు ఒక జడ్జి గారు ఎప్పుడో తీర్పు ఏమిస్తారో మీరు ముందే రాసేశారు కదా సాక్షి మీడియాలో. మీరు ఎలా చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి శుద్ధులు చెప్తున్నారు? ఏ స్థాయిలో మీరు జర్నలిజం చేస్తున్నారు సజ్జల గారు? మీ మీ ఆత్మనిలో ఉన్నది కదా అది, ఆ సంస్థ అంతా కూడా సాక్షి అంతా కూడా. మరి మీ మన సాక్షిలో జరుగుతున్న వాటిని మనం మర్చిపోయి మనం కోర్టుల్లో జడ్జిల తీర్పులనే ముందు వాళ్ళ మనసుల్లో దూరి రాసేస్తాం మనం. మనం మిగతా వాళ్ళ గురించి అందరినీ వేలెట్టి చూపిస్తామే, ఇది ఎట్లా సాధ్యం సజ్జల గారు? మీ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తప్పుడు కేసులు అన్నారు. ఓకే, మీ తప్పుడు కేసులే అనుకుందాం. మీ మీద పెట్టిన కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులే తప్పుడు కేసులు అనుకుందాం. మరి బాధ్యత కలిగిన ఈడీ సిబిఐ సంగతి వదిలేండి, ఈడీ ఆస్తులు ఎలా అటాచ్ చేసింది? ప్రైమ్ ఆఫీస్ ఉందనే కదా వాళ్ళు ఆస్తులను అటాచ్ చేశారు. శంకర్రావు గారో లేదా ఇంకో సుబ్బారావు ఇంకో వెంకట్రావు గారో పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు అటాచ్ చేయలేదు కదా. ప్రైమ్ ఆఫీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమ్ ఆఫీస్ ఉందనే కదా ఆస్తులు అటాచ్ చేశారు. మిగతా మీడియాల గురించి మాట్లాడతారు, అసలు మీ మీడియానే రాష్ట్రంలోనూ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదలైనాయి. ఇప్పుడు దేశంలో ముంద్రా పోర్ట్లో అదానీ పోర్ట్లో అంత పెద్దగా డ్రగ్స్ దొరికితే ఆ ఇష్యూని పక్కకు దోసేసి షారుఖ్ ఖాన్ కొడుకు 25 ఏళ్ల పిల్లోడు, వాడు చేసింది తప్పే కావచ్చు, డ్రగ్ వాడడం తప్పే కావచ్చు, కానీ అది ఇప్పుడు అది పట్టుకున్నారు మొత్తం నేషనల్ మీడియా అలాగే ఉంది, కేంద్ర ప్రభుత్వం మొత్తం అంతా దాని మీద అసలు పోయింది. ఈ 72,000 కోట్ల డ్రగ్ అనే దాన్ని జనం మా మైండ్లోంచి తీసేయడం కోసం అక్కడ మళ్ళీ వేరే రకమైన రాజకీయం కూడా చొప్పిస్తున్నారు. అందులో ఎందుకు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళు బీజేపీని విమర్శించారు కూడా అదొక అది ఇంకొకటి. ఈ లోపల కర్మగాలే అక్కడేమో ఆ మంత్రి కొడుకేదో రైతుల్ని తొక్కించాడు, అదొక ఇష్యూ వచ్చి పడింది. దాంతో అదానీ సేఫ్, అదానీ సేఫ్. ఇక్కడ చూస్తే